అందరికీ అందుబాటులో ఉండకు అలసుగా మారుతావు ఎవరితో ఎంత ఉండాలో అంతలోనే ఉండు అతి చనువు నీ ఆత్మాభిమానానికి హానికరం ఉన్నవాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా ఏమీ చెయ్యలేం అది కాలమైనా స్నేహితులైనా బంధువులైనా చివరికి వస్తువులైనా జీవితం నిజాయితీ పర్లను ఏడిపిస్తుంది నిందలు వేసేవారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండటం కంటే మనం బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఉండడం అదృష్టం ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు వాళ్లకు అలసైపోతావు ఎవరికి ఎక్కువగా విలువ ఇవ్వకు నీ గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించకు వాళ్ళకి నువ్వు శత్రువు అయిపోతావు ఎప్పుడైతే ఎవరి నుండి ఏది ఆశించవో అప్పుడే నీ జీవితం బాగుంటుంది మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మనల్ని వెలుగులోకి తీసుకువెళ్లేదిగా ఉండాలి అంతేకాని చీకట్లోకి తోసేదిగా ఉండకూడదు చాలామంది ఆస్తిపాస్తులు ఉండడమే అదృష్టం అనుకుంటారు కానీ అదృష్టం అంటే కడపారా తినగలగడం కంటి నిండా నిద్రపోగలగడం కష్టపడి పనిచేసే శక్తిని కలిగి ఉండడం కష్టసుఖాలు పంచుకునేందుకు నీకంటూ వ్యక్తులను కలిగి ఉండడం నీ ఉద్యోగం నీ హోదా నీ అధికారం అన్నీ కొంతకాలం వరకే ఉంటాయి నీ శరీరం కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి వస్తుంది అవసరానికి ఒక మనిషి అవసరానికి ఓ దారి అనుకుంటూ పోతే ఆపద వచ్చినప్పుడు ఒంటరి వాడివి అయిపోతావు మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకమే చాలా గొప్పది మనసులో ఒకటి పెట్టుకొని మాటలతో మభ్యపెట్టేవారిని ఎప్పటికీ నమ్మకు నువ్వు ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో అదే శాశ్వతం తన అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన పొరపాట్లను ఎప్పుడూ సరిచేసుకోలేడు జీవితంలో వచ్చే సంతోషాలకు పొంగిపోకు దుఃఖానికి కుంగిపోకు కన్నీళ్లకు కరిగిపోకు భయానికి బెదిరిపోకు బంధాలను మరవకు అందరినీ నమ్మకు అప్పుడే నీ జీవిత పోరాటంలో నువ్వు గెలుస్తావు కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాము కాబట్టి ఎవరిని అతిగా నమ్మకు కష్టాలు ఉన్నాయని ఎవరి సానుభూతి కోరకు తాపత్రయపడకు ఈ సమాజం కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తుందో లేదో కానీ చులకనగా చూడటం మాత్రం మొదలు పెడుతుంది తప్పు ఇతరులదైతే జడ్జిలా తీర్పిస్తారు అదే తప్పు వాళ్ళదైతే లాయర్లా వాదిస్తారు ఎవరో చెప్పినట్టు ఎక్కడో చదివినట్టు అనిపించేది కథ ఎప్పుడు చూడనట్టు ఎక్కడ జరగనట్టు అనిపించేది జీవితం ఈ ప్రపంచం నిన్ను భయపెడుతుంది విసిగిస్తుంది ఏడిపిస్తుంది ప్రతిరోజు ఒక కొత్త రూపంలో కనిపిస్తుంది కానీ ఏ రోజైతే నువ్వు గెలుస్తావో అప్పుడు ఇదే ప్రపంచం నీ పేరును జపిస్తుంది నీ వెనుక పరిగెడుతుంది ఆలోచిస్తూ కూర్చుంటే అద్భుతాలు జరగవు నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి భయం పోవాలంటే పోరాడి తీరాలి భయపడుతూ చేసే పోరాటం ఎప్పుడు ఓటమికే దారితీస్తుంది జీవితంలో నువ్వు పడ్డ ప్రతి బాధ నీకో గుణపాఠం ఈ గుణపాఠమే నీ జీవితానికి ఒక బంగారు బాట వేస్తుంది మనిషికి కష్టం లేకుండా అన్నీ దొరికితే జీవితం అన్న మాటకే అర్థం ఉండదు జీవితం అంటే ప్రశ్న జవాబుల ఆట కాదు అలాగే జీవితం అంటే పూరించాల్సిన పొడుపు కథ కాదు జీవితం అంటే జీవించాల్సిన రహస్యం అవతలి వాళ్ళ అభిప్రాయాలు మన గెలుపు ఓటములను నిర్ణయిస్తుంటే మన ప్రయత్నం కూడా అలసిపోతుంది కాబట్టి వారి అభిప్రాయాలతో మనకు పనిలేదు మనసులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది కానీ మనం గెలిచే వరకు మన కథను ఎవరూ గుర్తించరు మనకు ఆనందాన్ని ఇచ్చేవన్నీ మంచివి కావు బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు నీవు ఏ పనినైనా అలవాటుగా అధికంగా చెయ్యడం వలన అది వ్యసనంగా మారుతుంది ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువవుతుంది ప్రయత్నించకుండానే ఫలితాన్ని చెప్పేవాడికన్నా మూర్ఖుడు ఎవరూ ఉండరు మనం బాధపడేటప్పుడు జాలిపడని ఈ సొసైటీ మనం బాగుపడేటప్పుడు మాత్రం చాలా బాధపడుతుంది నీ లైఫ్లో కష్టకాలం వచ్చిందంటే నీ ఎదుగుదలకు సమయం మొదలైందని అర్థం చెప్పుడు మాటలు వినడానికి అలవాటు పడినవాడు పుత్రులను భార్యను కూడా వదులుకుంటాడు కష్టాచితంతో బ్రతికేవారు ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు జ్ఞానం అంటే కష్టపడి సంపాదిస్తే వచ్చేది కాదు నీలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది నీ శక్తి నీకు తెలియనప్పుడు నీకు ప్రతిదీ కొండలా కనిపిస్తుంది తెలుసుకున్న తర్వాత నువ్వు అందరికీ శిఖరంలా కనిపిస్తావు నీ హృదయంలో ఎవరికి ప్రత్యేక స్థానం ఇవ్వకు అది ఇవ్వడం సులభమే కానీ వారికి దాని విలువ తెలియనప్పుడు కలిగే బాధ క్షణమైన భరించలేం ధనం ముఖ్యం అనుకునేవాడికి మంచితనం తక్కువ మంచితనమే ముఖ్యం అనుకునేవాడికి ధనం తక్కువ నీవు గెలవాలంటే నీకు ఓపిక పట్టుదల కృషి ఉండాలి నువ్వు ఓడిపోవడానికి అయితే ఒక భయం చాలు మనం పాతలో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి కానీ బంధాలు బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది నీ చేతిలో ఉన్నంత వరకే ఏదైనా నీ చెయ్యి దాటి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే దాని మీద ఆశ వదులుకోవాల్సిందే అది మనిషి అయినా మనసు అయినా వస్తువు అయినా ఆశతో ఉన్నవాడికి గెలుపు ఓటములు ఉంటాయి ఆశయంతో ఉన్నవాడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది నీవు ఏ పనినైనా సరే ఈరోజు మంచిది కాదనుకొని రేపు చేద్దామని అనుకోకు ఈ రోజుల్లో మంచిని చూడడం కాదు లక్ష్య సాధనలో మంచి కనబడితే చాలు వెంటనే ప్రారంభించు నువ్వంటే ఇష్టం లేదు అని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు వారి ప్రవర్తన బట్టి నువ్వే అర్థం చేసుకోవాలి కష్టమైన నష్టమైనా నువ్వే దూరం అవ్వాలి విలువ లేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండడం మంచిది నీవి కాని బంధాల వెంట నువ్వు ఎంతగా పరిగెత్తినా నీ దేహానికి అలసట నీ మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు నీది కానిది ఎప్పటికీ నీకు దక్కదు నిన్ను కాదనుకొని వెళ్ళిన బంధాలపై కలవరపడుతూ కలత చెందడం కంటే నిన్ను కావాలనుకున్న బంధాలను కడవరకు నిలుపుకోవడం ఎంతో ఉత్తమం మన వాళ్ళు ఎప్పుడు మనల్ని ఏడిపించరు మన అనుకొని మనం పొరబడిన వారే మనల్ని ఏడిపిస్తారు మన పరిస్థితులు సమయం ఎప్పుడు మారుతూనే ఉంటాయి కానీ మంచి అనుబంధం ఎప్పటికీ మారదు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి